హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఏడిఆర్. మీరు చూస్తున్నారు ఏడిఆర్ వాయిసెస్. ఫ్రెండ్స్, ఈ రివ్యూ చాలా స్లోగా చెప్దాం అనుకుంటున్నా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. మళ్ళీ స్పెషల్ వీడియోలు ఇలాంటివి ఏం లేకుండా చాలా స్లోగా చెప్తాను. సో వీలైనంత వరకు మొత్తం చూడండి, క్లియర్ కట్గా మీకు అయితే అర్థమవుతుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, నెగిటివ్ కామెంట్స్ పెట్టడానికి రెడీగా ఉన్న వాళ్ళైతే మీరు కంప్లీట్గా చూసి అప్పటికీ నెగిటివ్ కామెంట్స్ పెట్టాలనుకుంటే పెట్టండి. సగం సగం చూసి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో లేదు బ్రో, అంటే మా కంటెస్టెంట్స్ వరకు మేము విందాము అనుకున్న వాళ్ళైతే స్కిప్ చేస్తూ అయితే చూడొచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే లెంతీగానే ఉంటుంది, కొంచెం స్లోగా చెప్దాం అనుకుంటున్నాను. ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈరోజు ఎపిసోడ్ నాకైతే చాలా కొన్ని పాయింట్స్ డిసప్పాయింట్ అనిపించినాయి. అవి ఏంటంటే, స్టార్టింగ్ వచ్చేసరికి సోహెల్, మెహబూబు, అరియానా చాలా బాధపడతారు. అసలు అమ్మగారు వెళ్ళిపోయినందుకు లిటరల్గా ఏడుస్తారనమాట. నిజంగా ఏ కంటెస్టెంట్ వెళ్ళిపోయినప్పుడు ఇంత ఏడవడం అన్నది ఎప్పుడు చూడలే. అంటే దేవి నాగవల్లి గారు అప్పుడు కూడా ఏమీ చూడలేదు. సో ఎంత ఇప్పటివరకు అంత ఒక కంటెస్టెంట్ వెళ్ళిపోతే అంత ఏడిచి అంత నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు ఎక్స్పెక్ట్ లేదంటే, దీపావళికి గిఫ్ట్లు ఇవ్వాలి, వీళ్ళ హౌస్లో వాళ్ళు ఎవరో అంటే చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అయితే తెప్పించాలి అనేది. అంటే ఇప్పుడు ఎవరైతే వీళ్ళ ముగ్గురు ఏడ్చారో అంత క్లోజ్ అనుకుంటే ఒక్కళ్ళు కూడా అమ్మగారికి గిఫ్ట్ ఎందుకు రాయలేదు, నాకైతే అర్థం కావట్లేదు. బట్ లిటరల్గా అంత ఏడుస్తున్నారు. మరి అది నిజం అనుకోవాలో ఫేక్ అనుకోవాలో, లేదా ఓన్లీ సోహెల్ అయితే మరి నిజమో కాదో నేనైతే చెప్పలేను. బట్ మెహబూబ్ హరియానా మాత్రం ఏదో కెప్టెన్సీ టాస్క్కు ముందు హరియానా దగ్గరికి తీసుకుని ఓదార్చడం, లేదా మెహబూబ్కి ఏదో కాస్త స్పెషల్ కన్సెషన్ ఇచ్చి తక్కువ పని ఇవ్వడం, సో వీటన్నిటికే వెంటనే ప్రేమ వచ్చిందా ఏంటన్నది నాకైతే అర్థం కావట్లేదు. ఒకవేళ ఇలా ఇచ్చే బట్టే నాకు ప్రేమ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఫేక్. నాకు తెలిసినంత వరకు అలా ఆయన కెప్టెన్ అయ్యాక వీళ్ళిద్దరికీ ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి హరియానా మెహబూబు ఇప్పుడు అంత క్లోజ్ అయ్యారు, ఏదో అంత ఏడుస్తున్నారు. నాకు తెలిసినంత వరకు అదేం నిజం కాదేమో అని అయితే నాకు అనిపించింది. అండ్ సోహెల్ విషయానికి వచ్చేసరికి, సోహెల్ అందరితో బాగానే రియాక్ట్ అవుతుంటాడు. బట్ ఇంతకుముందు కూడా సోహెల్కి అమ్మగారికి ఒక మంచి రియాక్షన్ అయితే ఉండేది. అంతకుముందు టాస్క్లో కూడా పెద్ద అయిన చిట్టిబాబు కాబట్టి ఒక మంచి రిలేషన్షిప్ ఖచ్చితంగా, ఒక 2-3 డేస్ టాస్క్ ఆడారు కాబట్టి కంపల్సరీ మంచి రిలేషన్షిప్ ఉండే ఉంటుంది. సో సోహెల్ విషయానికి పక్కన పెడితే కానీ మెహబూబ్ హరియానాకి నాకు ఎందుకో వాళ్ళది అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదేమో అనిపించింది. సో నాకు అది ఒక ఇబ్బంది అనిపించింది. అంత రియాక్షన్ అవ్వాల్సిన అంతే అంత బాధపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. సో అది. అండ్ దాని తర్వాత వచ్చేసరికి స్ట్రైట్ ఫార్వర్డ్ మన నామినేషన్స్కి వెళ్ళిపోదాం. నామినేషన్ ప్రాసెస్లో ప్రతి ఒక్కళ్ళు, ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్, ఒకసారి చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి ఒక్కళ్ళు, ఒక అవినాష్ తప్ప ప్రతి ఒక్కళ్ళు హరియానా నామినేట్ చేశారు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ జాగ్రత్తగా నాకేమనిపిస్తుంది అంటే ప్రతి ఒక్కళ్ళు హరియానాను చూసి భయపడుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళ ఆట తీరా లేకపోతే ఏదంటే, ఎందుకు భయపడుతున్నారంటే ప్రతి కంటెస్టెంట్ హరియానాకి ఎందుకు భయపడుతున్నారంటే ప్రతి వాళ్ళు ఒక ఫామ్లో ఉన్నారు. అంటే ఒక యూనిట్గా వెళ్తున్నారు, ఒక పద్ధతిగా వెళ్తున్నారు, ఒక ఫీలింగ్స్కి లేకపోతే గేమ్ని ఒకటి మైండ్లో పెట్టి ఆడుతున్నారు ప్రతి ఒక్కళ్ళు. బట్ హరియానా దగ్గరకు వచ్చేసరికి అలాంటి పాయింట్లు ఏది ఆలోచించట్లేదు. గేమ్ అంటే గేమ్లా ఉంటుంది, కెప్టెన్సీ అంటే స్ట్రిక్ట్గా ఉంటుంది, ఇలా ఉంటుంది. వీళ్ళందరూ భయపడుతున్నారు ఏంటో అంటే, ఆ అమ్మాయి ఒక ఆపోజిట్గా ఉంటే ఆ అమ్మాయి ఏమైనా స్పెషల్గా ఇంట్రెస్ట్ చూపిస్తారా, సారీ ఆ అమ్మాయికి ఏమైనా స్పెషల్గా ఇంట్రెస్ట్ చూపిస్తారా అంటే, ప్రతి ఒక్కళ్ళు మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే ప్రతి ఒక్కళ్ళ ఆలోచన బయటకు ఎలా పోర్ట్రేట్ అవుతుంది అన్నది ప్రతి ఒక్కరికి మైండ్లో ఉంటుంది. నాకు తెలిసినంతవరకు ఇంతకుముందు సీజన్స్ కంటే ఈ సీజన్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ బయటికి ఎలా పోర్ట్రేట్ అవుతుంది అన్నది చాలా బాగా ఆలోచిస్తున్నారు. సో అలా ఆలోచించడం వల్ల హరియానా ఏదైనా హైలైట్ అయిపోతుందా అని అందరూ భయపడి నామినేట్ చేస్తున్నారేమో అని అయితే నాకు అనిపించింది. ఎందుకంటే ఏ ఒక్కళ్ళ రీజన్లో కూడా నాకైతే ఒక కరెక్ట్ పాయింట్ అయితే నాకు అనిపించలే. ముఖ్యంగా లాస్ట్ గారు నామినేషన్ దగ్గరికి వస్తే హరియానా విషయానికి, నేను ఒక హౌస్ విధంగా ఆలోచిస్తున్నానని అప్పటికి హరియానా చెప్తుంది. మీకు పర్సనల్గా హట్ అయ్యారంటే లేదు, హౌస్ విధంగా ఆలోచిస్తున్నానంటే హౌస్ విధంగా ఆలోచించడానికి చాలా ఉన్నాయి లాస్ట్ గారికి పాయింట్లు. తీసుకొచ్చి హరియానానే నామినేట్ చేయడానికి అయితే అంత కరెక్ట్ పర్టికులర్ రీజన్ అంటే అది కూడా ఏం లేదు. దాని తర్వాత వచ్చేసరికి సోహెల్ మాట్లాడుతున్నాడు, ఇద్దరు గట్టి పోటీ ఇస్తున్నారు. బట్ హరియానా అడుగుతుంది, నువ్వు నాతో మాత్రమే కోపంగా ఉన్నానంటే మీ అందరితో ఎలా ఉంటున్నాను, మీ అందరితో ఎలా ఉంటున్నాను అంటున్నాడు. సో ఏంటంటే వీళ్ళందరూ ఆ అమ్మాయి ఏదన్నా ఒక డిఫరెంట్గా పోర్ట్రేట్ అవుతుందా, లేదా మనం నెగిటివ్గా అయిపోతామా అని ఇదేమైనా ఆలోచిస్తూ అమ్మాయిని నామినేట్ చేస్తున్నారా. వాళ్ళు అర్థం కాని విషయం ఏంటంటే, ఇలా కార్నర్ చేస్తే ఖచ్చితంగా హరియానా హీరో అయ్యి
టాప్ ఫైవ్ అండ్ టాప్ టూ విన్నర్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనం క్లియర్ కట్గా ఆలోచిస్తే కౌశల్ విషయంలో జరిగింది ఇదే. ఎందుకంటే కౌశల్ ఒక చిన్న విషయానికి, అంటే తన గేమ్ తను ఆడతాడు, ఏది పట్టించుకోడు అన్న విధానానికి అందరు హౌస్ అంతా ఒక టైంలో ఈజ్ అండ్ ఎవ్రీ వన్ హౌస్ అంతా ఆపోజిట్ అయ్యారు. అందుకే తన ఫ్యాన్ బేస్ పెరిగింది. బట్ అవన్నీ చూసి ఇంకా తెలివిగా ఇంకా స్క్రీన్ స్పేస్ ఇంకా బయటికి ఎలా పోర్ట్రేట్ అవుతుందని ఆలోచిస్తున్న వాళ్ళు హర్యానా నామినేట్ చేయడం అయితే నాకు ఏమాత్రం కరెక్ట్ అనిపించలే. అసలు లాస్ట్గా నామినేషన్ అయితే ఫుల్ అండ్ ఫేక్ అనిపించింది ఆయన దగ్గరికి. అండ్ మెహబూబ్ వచ్చేసరికి మెహబూబ్ వచ్చేసరికి ఇదేదో కెప్టెన్సీ ఏదో నాకు కొంతమందికి కావాలి, కొంతమంది కంఫర్ట్ కావాలి అది ఇది అన్నారంట. తను క్లియర్గా చెప్తోంది, ఎవరికి అడుగుతోంది, ఎవరికి ఇచ్చాను నీకు తప్ప ఇంకెవరికి ఇవ్వలేదు కదా అంటే మెహబూబ్ దగ్గర సమాధానం లేదు. వీళ్ళు నామినేట్ చేస్తున్నారు కానీ ఆ అమ్మాయి అడిగే ప్రశ్నకి వీళ్ళ దగ్గర సమాధానం లేదేమో అని అయితే నాకు అనిపించింది. మెహబూబ్ది కూడా ఫేక్ అనిపించింది హర్యానా విషయానికి వచ్చేసరికి. అండ్ దాని తర్వాత హారిక అదొక్కటి మాత్రం నాకు ఖచ్చితంగా పాయింట్ అనిపించింది. ఏదైతే అంటే హారిక హర్యానా మీద ఏదైతే చెప్పిందో అది కూడా ఎక్కడ హర్యానా కరెక్ట్ పాయింట్, అసలు నువ్వు ఎందుకు ఏదైతే ప్యాకేజ్ అన్నారో అది ఎందుకు అన్నది ఖచ్చితంగా కరెక్ట్ పాయింట్. బట్ దాన్ని కూడా వీళ్ళకి సపోర్టివ్గా మాట్లాడి హారిక నామినేట్ చేయడం అయితే ఖచ్చితంగా తప్పు. హర్యానాది కంపల్సరీ పాయింట్ అది, ప్యాకేజ్ అని ఎలా ఉంటుంది హారిక? సో అది కూడా అడుగుతుంది, అయినా కూడా సమాధానం లేదు హారిక దగ్గర కూడా. సో అది కూడా ఫేక్ నామినేషనే. అండ్ అవినాష్ తెలిసిందే నామినేట్ అయితే చేయలేదు. అండ్ సోహెల్ కూడా హర్యానా నామినేట్ చేశారు. అదేంటంటే నువ్వు సరిగ్గా అంటే కొంచెం ఎక్కువగా ఆడుతున్నావు, అంటే మా అందరికీ తెలుసు హ్యుమానిటీ, నీకు ఒక్కదానికే తెలిసినట్టు కాదు అది ఇది అంటుంటే ఇక్కడ కూడా సేమ్ మిస్టేక్ ఏంటంటే తను సమాధానం ఇస్తోంది. అంటే బిగ్ బాస్ పంపించాడంటే ఏదైతే క్వశ్చన్ చేస్తున్నాడు సోహెల్ కరెక్ట్గా సమాధానం ఇస్తోంది హర్యానా, ముక్కు సూటుగా సమాధానం ఇస్తోంది. అంత ఇస్తున్నప్పుడు క్లియర్ కట్గా వినాలి కదా సోహెల్ అనే వినాలి. ఏదనంటే వీళ్ళిద్దరికి ఏంటంటే యాటిట్యూడ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. సోహెల్ ఖచ్చితంగా నాకేమనిపిస్తుంది అంటే హర్యానా విషయానికి వచ్చేసరికి సోహెల్ కొద్దిగా నాకు ఎందుకు అగ్రెసివ్ అవుతున్నాడేమో అన్నట్టు అనిపించింది. సో అదే రకంగా హర్యానా కూడా కొంచెం యాటిట్యూడ్ చూపిస్తోంది సోహెల్ దగ్గరకు వచ్చేసరికి. సో వాళ్ళు దానిద్దరు పరంగా కాకుండా సోహెల్ ఒక పాయింట్ చెప్తున్నాడంటే అవతల పాయింట్ వినలేకపోతున్నాడు హర్యానా దగ్గర నుంచి, అదైతే చాలా పెద్ద తప్పు నిజంగా. సో దాని తర్వాత అభిజిత్ కూడా నామినేట్ చేశాడు, అఖిల్ నామినేట్ చేశాడు, లాస నామినేట్ చేసింది. సో ఇలా అందరూ నామినేట్ చేశారు, మోనాల్ కూడా నామినేట్ చేసింది. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ మాట్లాడుకోవాలి ఏంటంటే మోనాల్ హర్యానా గొడవ ఏంటి అంటే ఏదో సమ్ రిడ్జెస్ ఎగ్ గురించి, ఎగ్ వాసన అండ్ ఏవో చెప్పారు, చాలా చెప్పారు మోనాల్ కూడా. ఏదో నా మీద ఏదైనా కోపం ఉందా, స్పెషల్ కోపం ఉందా, నువ్వు నన్ను ఎందుకు కార్నర్ చేస్తున్నావు, ఇదంతా ఏంటంటే మోనాల్ నామినేషన్ కూడా ఇంతమంది నామినేట్ చేశారు కదా, నేను నామినేట్ చేస్తే ఎక్కువ ప్రాబ్లం ఉండకపోవచ్చేమో అని తెలివిగా ఆలోచించిందేమో అని నాకు మోనాల్ అనిపించింది అక్కడ ఆ పాయింట్లో. అండ్ ఎస్, ఇంతమంది ఎందుకు ఇంతలా హర్యానా గురించి పాయింట్ మాట్లాడుతున్నానంటే నిజానికి వీళ్ళ పాయింట్లు అన్నీ కరెక్ట్ అయి ఉండొచ్చు, బట్ ఆ అమ్మాయి సమాధానం వీళ్ళకి కంప్లీట్గా విన్నేవట్లా, అంటే కంప్లీట్గా విన్నట్లా వీళ్ళు మనకి, వాళ్ళు వినకపోతే మనము వినలేదు కాబట్టి అంతగా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయి హైలైట్ అవుతుంది. కాబట్టి ఆ అమ్మాయిని ఏదో నేను ఇప్పుడేదో అమ్మాయికి పాజిటివ్గా మాట్లాడుతున్నానో అని కాదు, వీళ్ళందరూ హౌస్ మేట్స్ ఖచ్చితంగా తప్పు అయితే ఆడారు. నాకు తెలిసినంత వరకు వీళ్ళ పాయింట్స్ కరెక్ట్ అయి ఉంటాయి, బట్ ఆ అమ్మాయి చెప్పుంటే బాగుండేది, అంటే అమ్మాయి చెప్పి ఆ అమ్మాయి పాయింట్లు కూడా చెప్పి వీళ్ళు వినుంటే బాగుండేదేమో అని నాకు అనిపించింది. చాలామంది నిజంగా నాకైతే చాలా హట్టే ఏదైతే మోనాల్ రిడ్జెస్ నువ్వు నా మీద ఏదన్నా కక్ష కట్టేసావంటే నిజానికి అంత కక్ష కట్టే గొడవ ఏం అవ్వాల మోనాల్కి నువ్వు హర్యానాకి. అభిజిత్ని అడగలేదు నువ్వు నా మీద ఎందుకు అంత కక్ష కట్టావని, ఏ రోజు నామినేషన్స్లో మోనాల్ నుంచి అభిజిత్ నువ్వు నా మీద కక్ష కట్టావని ఏ రోజు అడగలేదు. అంత అభిజిత్ ఎంత గొడవైందో మీ అందరికీ తెలుసు, అభిజిత్ మాట్లాడడం కూడా ఆపేశాడు. అంత గొడవైన అభిజిత్తో ఇప్పుడు బాగానే మాట్లాడుతోంది, ఈ రోజు కూడా చూసాం ఇద్దరు దగ్గర కూర్చుని మాట్లాడుకోవడము, జైలుకి వెళ్తే కామెడీలు మాట్లాడుకోవడం ఇవన్నీ బాగానే చూసాం. బట్ ఈ రోజు అభిజిత్ని కూడా అడగని ప్రశ్న ఎందుకు హర్యానా అని అడిగింది, నువ్వు నా మీద రిజ్ ఉందా అది ఇదని. సో ఇదంతా ఏంటంటే వీళ్ళందరూ ఖచ్చితంగా ఏదైతే చివరి హర్యానా అండ్ అవినాష్ కూర్చుని మాట్లాడుకుంటారు వీళ్ళందరూ గ్యాంగ్ అయిపోయారు కదా అని, కంపల్సరీ హౌస్ మొత్తం ఒక గ్యాంగ్ అయ్యి హర్యానాని కార్నర్ చేస్తున్నారేమో అని నాకు అనిపించింది. ఆ అమ్మాయి గేమ్ ఆ అమ్మాయి ఆడుతోంది అంతే, అంతకుమించి లేదు. ఒకవేళ అమ్మాయి గేమ్ తప్పు అనిపిస్తే మీరు నామినేట్ చేయడంలో తప్పలేదు, బట్ మీరు ఏదైతే భయపడుతున్నారో ఆ వాళ్ళ పోర్ట్రేట్ తప్పు అవుతుందని వీళ్ళు ఖచ్చితంగా వినాలి. సో అది ఎవరు తప్పుగా అనుకోకుండా హర్యానాని సపోర్ట్ చేస్తున్నాడు అది ఇదని, బట్ నేనున్నదైతే నాకు అనిపించింది అదే నేను చెప్పాలనుకుంటున్నాను, అందుకే డీటెయిల్గా అయితే చెప్పాను. అండ్ ఎందుకు పాయింట్ ప్రతి ఒక్కరి పాయింట్ ఒకటే, ఆ అమ్మాయి టాస్క్ చాలా సీరియస్గా ఆడుతోంది అండ్
చాలా అగ్రెసివ్గా ఆడుతుంది, దాని హ్యుమానిటీ మెయింటైన్ చేయట్లేదు. అంటే ఖచ్చితంగా హ్యుమానిటీలు లేకపోతే జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ ఒక టాస్క్ ఒక వస్తువులు ఇచ్చాడంటే దానికి ఏదన్నా అయితే బిగ్ బాస్ రెస్పాన్సిబిలిటీ. అది ఆలోచించాలి అంటే మొన్న నాగార్జున గారు కూడా తప్పు మాట్లాడారని నేను చెప్పాను. సో ఖచ్చితంగా అమ్మాయి ఆడిన ఆటలో నాకు ఏమాత్రం తప్పనిపించలేదు. ఆ అమ్మాయి స్వభావం అమ్మాయిది. నేనైతే హర్యానాకే దాదాపు కాదు మొన్న చెప్తున్న హర్యానాకే సపోర్ట్ చేస్తున్నాను. ఎస్, ఆ అమ్మాయి పాయింట్ అయితే ఖచ్చితంగా వినలేదు. అదైతే హౌస్మేట్స్ చేసిన ప్రతి ఒక్క హౌస్మేట్ చేసిన తప్పు అయితే అదే. అండ్ ప్రతి ఒక్కరు కావాలని కార్నర్ చేస్తున్నారనే అనిపించింది. అండ్ ఇండివిజువల్గా ఒక కొన్ని పాయింట్స్ దగ్గరకు వచ్చేస్తే హారిక అండ్ మెహబూబ్ నామినేషన్స్ ఏదైతే ఉన్నాయో వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో వస్తున్న నామినేషన్సే, ఎప్పుడు అవుతున్న గొడవలే, అవి మారవు, రీజన్స్ మారవు. అవి ఏంటంటే సేఫ్ నామినేషన్స్, ఎంత గొడవైనా మళ్ళీ తర్వాత మాట్లాడుకుంటాం కదా అన్నది. అవన్నీ సేఫ్ నామినేషన్స్, నాకు అదే అనిపించింది. దాని తర్వాత వచ్చేసరికి అవినాష్ మోనాలు, ఈ పాయింట్ కూడా మనం మాట్లాడుకోవాలి. అవినాష్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అవినాష్ హారిక గురించి మాట్లాడడం ఆల్రెడీ మనం చెప్పాం, హర్యానా మాట్లాడింది కూడా. ఆ ప్యాకేజ్ అన్న విషయం ఖచ్చితంగా తప్పు. ప్యాకేజ్ అన్న ఏమాటం ఉందో కంపల్సరీ తప్పు, ఒబే చేసి తీరాలి. నేను గేమ్ పరంగా చూసా, ఏ పరంగా చూసానడం కూడా చాలా పెద్ద తప్పు ప్యాకేజ్ గురించి మాట్లాడడం. సో అది. అండ్ నెక్స్ట్ తర్వాత మోనాల్ గురించి, నువ్వు లేట్గా వస్తున్నావు హాల్లోకి లేదా బిగ్ బాస్ పిలిచాక లేట్గా వస్తున్నావు అంటే అదో పెద్ద రీజన్ కాదు అవినాష్. నిజంగా చాలా రీజన్స్ ఉన్నాయి. అవినాష్ ఎందుకు హర్యానాని బ్లేమ్ చేయలేదు అంటే వీళ్ళందరిది కరెక్ట్ అనుకుంటే అవినాష్ది తప్ప. సో మీరే డిసైడ్ చేయండి. నేను అనేది ఏంటంటే నా వ్యూ నేను చెప్తున్నా, మీరు డిసైడ్ చేసుకోండి. లేదా మీ వ్యూ చెప్పాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, పంపించండి. నా వ్యూ ఏంటంటే అవినాష్ని ఎందుకు నామినేట్ చేయాల, అవినాష్ కరెక్ట్ అనుకుంటున్నాడా, లేదా అమ్మాయి క్లోజ్ అయితే బెనిఫిట్స్ ఉంటాయా, ఏ ఉండవు కదా. సో ఖచ్చితంగా ఏంటంటే అవినాష్ మోనాలు చేసింది కూడా తప్పే. ఒకవేళ లేట్గా వస్తే బిగ్ బాస్ పనిష్మెంట్ ఇవ్వాల్సింది ఇచ్చాడు, సో ఇచ్చేవాడు. బట్ అవినాష్ నామినేషన్స్ కూడా హారిక తప్పించి మోనాల్ది కూడా ఫేకే. ఇంకా నామినేషన్ రీజన్స్ చాలా ఉంటాయి, సీరియస్లీ ఇంకా నామినేషన్ రీజన్స్ వేరేవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి సోహెల్ హర్యానా నామినేట్ చేశారు ఏదో యాటిట్యూడ్ ఇవన్నీ, దాని తర్వాత ఇంకొక కారణం లేక అభిజిత్ నామినేట్ చేశారు అన్నారు, అది కూడా ఆ టాస్క్ విషయంలో. సో నిజంగా చెప్పాలంటే మరి ఏ కారణాలు లేవు అంటే నాకైతే నవ్వొస్తుంది. వారం రోజుల పాటు 24 గంటలు ఒక హౌస్లో ఉంటే నామినేట్ చేయడానికంటే ఏ కంటెస్టెంటు తప్పు లేదంటే తన తప్పు తను ఒప్పుకుంటున్నాడా సోహెల్, అంటే నేను అందరూ ఫిట్గా ఉన్నారు, నేను ఫిట్గా ఉన్నా, నేను ఫిట్గా లేనా, లేకపోతే అందరూ సమానంగా ఉన్నారనా, తను ఏం చెప్దాం అనుకుంటున్నాడు నాకైతే అర్థం కాలేదు. అందరూ బాగా ఆడుతున్నారంటే మరి ఖచ్చితంగా ఏదో ఒక లూప్ హోల్స్ ఉంటాయి. ఒక వారం రోజులు అంతమందితో ఉన్నప్పుడు ఒక లూప్ హోల్ లేకుండా ఎందుకు ఉంటుందబ్బా. సో నాకు ఎందుకో సోహెల్ కూడా ఏదన్నా సేఫ్ ఆడుతున్నాడేమో అని అనిపించింది ఈ రోజు గేమ్లో. సో అది. అండ్ దాని తర్వాత అభిజిత్ కూడా హర్యానాని అయితే చేశాడు, నామినేట్ చేశాడు. పర్టికులర్ రీజను అభిజిత్కు చాలా కూల్గా ఉంటాడు అనమాట, చాలా కూల్గా వింటాడు. బట్ కొంచెం నాకు ఎందుకు హర్యానా పాయింట్లు సరిగ్గా రిసీవ్ చేసుకోలేదేమో అభిజిత్ అని అయితే నాకైతే అనిపించింది ఆ గేమ్ గురించి. అండ్ సేమ్ అభిజిత్కు కూడా రీజన్ దొరకలేదంట. అండ్ అఖిల్ ఫ్రెండ్ అయ్యాడు కదా అని నామినేట్ చేయలేదంట, అదేంటో మరి నాకు అర్థం కాలేదు. అండ్ సోహెల్ నామినేట్ చేశాడు. ఒకరికొకరు నామినేషను, సేఫ్ నామినేషన్ పక్కన పెట్టండి. అండ్ అఖిల్ వచ్చేసరికి అభిజిత్ నామినేట్ చేశాడు. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అఖిల్ అభిజిత్ డిస్కషన్ గురించి క్లియర్ కట్గా మాట్లాడుతాను, వినండి. ఎందుకంటే అఖిల్ ఏం చెప్పాడు, నువ్వు కనుక గివప్ ఇవ్వకపోయి ఉంటే, ఇన్ కేస్ నువ్వు కనుక గివప్ ఇవ్వకపోయి ఉంటే నీకు ఇమ్యూనిటీ వచ్చే ఛాన్స్ ఉందేమో అని అయితే చెప్పి నామినేట్ చేశాడు. బట్ అదైతే ఒబే చేయలేకపోతున్నాడు, ఒబే చేసేసి వదిలేసుంటే బాగుండేది. బట్ ఎందుకు అంత అభిజిత్ అంత డిస్కషన్ ఎందుకు పెట్టాడు నాకు అర్థం కావట్లేదు. సరే తన పర్సనల్ తను బయటకు వచ్చేసాడు బ్రో, అందుకే అడిగాడు, అది అందులో తప్పేంటని అనుకోవచ్చు. ఏదైతే రీజన్స్ లేవని అభిజిత్ సోహెల్ని, సోహెల్ అభిజిత్ని నామినేట్ చేసుకున్నారో, అఖిల్కి కూడా రీజన్స్ లేవేమో, ఏదో ఒక మంచిది పాయింట్ దొరికింది అంటే ఏదో ఒక అతనికి కూడా యూస్ఫుల్ అయ్యే పాయింట్ ఉంది, ఇలా చెప్తే నెక్స్ట్ టైం గివప్ ఇవ్వడేమో అని ఆలోచించి ఇచ్చాడేమో అని ఆలోచించచ్చు కదా. అంత క్లవర్గా ఆలోచించి అభిజిత్ ఈ రోజు ఎందుకు ఈ పాయింట్ అఖిల్ గురించి ఎందుకు ఆలోచించలేదు, అంత క్లోజ్గా ఉంటారు ఇద్దరు ఫ్రెండ్స్, అతనికి కూడా రీజన్ లేక నామినేట్ చేశాడేమో అని అనుకోవచ్చు కదా, ఎందుకు అనుకోలేకపోయాడు అన్నది నాకైతే చాలా క్వశ్చన్ మార్క్గా ఉంది అభిజిత్ విషయంలో. ఈ రోజు వచ్చేసరికి ఖచ్చితంగా అది ఆలోచించాల్సిన విషయం అభిజిత్, ఎందుకంటే కారణాలు లేకే కదా సోహెల్ అభిజిత్ నామినేట్ చేసుకున్నారు. అలానే అఖిల్కి కూడా కారణం లేదు, ఒక మంచి చెప్తే ఇలా నామినేషన్స్లో చెప్తే ఇంకా బాగా గుర్తుంచుకుని ఇంకా బాగా ఆడతాడు ఫ్రెండ్ కదా అని చెప్పుంటాడేమో. సో నాకైతే అభిజిత్ వచ్చేసరికి అంత కొద్దిగా అంటే ఒక యాంగర్ ఇష్యూస్గా అంటే ఏదో కొంచెం అపోజ్ చేసే రియాక్షన్స్గా చెప్పకుండా ఉండాల్సింది నాకైతే అది అనిపించింది. అఖిల్ పాయింట్ రీజన్స్ లేక నామినేట్ చేశాడేమో అని నేను అనుకుంటాను. అండ్ లాస్యా గారిది వస్తే, లాస్యా గారు చెప్పిన 2 పాయింట్లు టోటల్లీ నాకు ఫేక్ అని అనిపించాయి. మీరు ఏదన్నా అనుకోండి, టోటల్లీ నాకు ఫేక్ అని అనిపించాయి. లాస్యా గారిని ప్రతిరోజు చెప్తూనే ఉన్నాను ప్రతి దాంట్లో. లాస్యా గారు అయితే
మాస్క్ వేసుకునే ఆడుతున్నారు, లాస్య గారు మాస్క్లో ఆడుతున్నారని నేను ప్రతిసారి చెప్తున్నా. ఈరోజు కూడా అదే ప్రూవ్ అయింది. హర్యానా ఎంత గట్టిగా మీరు నా వల్ల ప్రాబ్లం ఫేస్ చేశారా అన్నా కూడా సమాధానం ఇవ్వలేదు. సరే అది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. దాన్ని ఇంకొకటి మెహబూబు, నువ్వు చాలా అగ్రెసివ్ అయిపోయావంటే ఖచ్చితంగా రౌడీ అగ్రెసివ్గానే అవుతారబ్బా. హౌస్ అందరికంటే అగ్రెసివ్ అవుతేనే అతను రౌడీ అంటారు. అది నువ్వు బాగాడే ఉంటుంది నామినేట్ చేశాను అంటుంది, నువ్వు బాగాడే ఉంటుంది నామినేట్ చేస్తా అంటుంది. మరి అది ఫేక్ కాకుండా మరి ఏంటో మరి మీరు చెప్పండి లాస్ట్ ఫ్యాన్స్, నాకైతే తెలీదు. సో నేను అనేది ఏంటంటే మీరు ఏ కంటెస్టెంట్ ఫ్యాన్స్ అన్నా అయి ఉండొచ్చు, బట్ ఒకవేళ వాళ్ళు ఏదన్నా తప్పు చేస్తే దాన్ని ఒప్పుకోవాలి ఖచ్చితంగా. నేను ఇప్పటివరకు నేను చాలా దాంట్లో చెప్పా హర్యానా ది బెస్ట్ ఆడుతుందని, బట్ ఈరోజు కొన్ని తప్పులు చేసిందనే చెప్తున్నాను. హర్యానా కంపల్సరీ కొన్ని కొన్ని తప్పులు చేస్తున్నారు, తప్పులు చేసిందని చెప్పాను. ఒక్కొక్కసారి సోహెల్ బెస్ట్ అన్నాను, ఈరోజు సోహెల్ తప్పు అంటున్నాను. సో మీరు ఒకసారి క్లియర్గా ఫాలో అవ్వండి, అని నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే నా సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రామిస్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా జెన్యున్ రివ్యూనే ఇస్తాను. ఒకళ్ళ ఫ్యాన్స్ ఏదో ఫోర్స్ చేశారని, ఒకళ్ళు నెగిటివ్ కామెంట్స్ పెట్టారని, సో ఇలాంటివి అయితే నా దగ్గర ఏముండవు. అండ్ మోనాల్ హర్యానా రివర్స్ ఏదైతే ఆ ఎగ్ ఇష్యూ ఉందో దాని గురించి మాట్లాడుకుంటూ నామినేట్ చేశారు. అండ్ మెహబూబ్ విషయానికి వచ్చేసరికి మెహబూబ్ సారీ మోనాల్ అండ్ మెహబూబ్ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మెహబూబ్ తప్పు చేస్తున్నాడు. మోనాల్ చెప్తోంది ఏదైతే నాకు మొన్న నాగార్జున గారు ఆప్షన్ ఇచ్చారో, నేను మాట్లాడుతుంటే నువ్వు వెళ్ళిపోయానగానే మెహబూబ్ నేను ఎక్కడ వెళ్ళాను, నేను ఉన్నాను కావాలంటే సోహెల్ నాయుడు అన్నారు. సోహెల్ చాలా బాగా చెప్పాడు, నువ్వు వెళ్ళిపోయావని చెప్పాడు, మూసుకుని ఉన్నాడు మెహబూబ్. ఇలా అంటున్నందుకు తప్పుగా అనుకోకండి, ఎందుకంటే అతనికి గుర్తు లేనప్పుడు సైలెంట్గా ఉండాలి. గుర్తుండి సోహెల్ అడిగినప్పుడు తను సారీ అనే చెప్పాడా, సారీ ఓకే నేను వెళ్ళిపోయినందుకు సారీ అని చెప్పాడా, చెప్పలేదు. అలా చెప్పుంటే బాగుండేది. తను తప్పు చేసి కూడా సరిదిద్దుకోవట్లేదు మెహబూబు, నాకు అక్కడైతే నచ్చలేదు నిజంగా. సోహెల్ కూడా అన్నాడు నువ్వు వెళ్ళిపోయావని, తప్పు తను సోహెల్ని అడగమన్నప్పుడు సోహెల్ సపోర్ట్ చేయలేదు, నువ్వు వెళ్ళావని చెప్పినప్పుడన్నా ఖచ్చితంగా సారీ చెప్పి తీరాలి మెహబూబ్ అక్కడ. చెప్పనందుకు నాకైతే మెహబూబ్ నచ్చలేదు. సో అదొక పాయింట్. దాని తర్వాత హర్యానా అందరికీ లైన్గా ఎవరికి ఇవ్వాలో, అంటే తను ఎవరైతే అపోజ్ చేశారో వాళ్ళందరికీ పాయింట్లు అయితే చెప్పుకుంటూ వచ్చింది. చక్కగా నామినేట్ చేయాల్సిన సోహెల్ని మోనాల్ని అయితే చక్కగా నామినేట్ చేసింది. అండ్ ఏదైతే అదైంది సోహెల్కి అండ్ హర్యానా గొడవ పడుతుంటే నాకు నచ్చలేదు, ఎందుకంటే స్టార్టింగ్ నైబర్ హౌస్ నుంచి ఉన్న రిలేషన్షిప్ వీళ్ళిద్దరిది. మిగతా వాళ్ళ రిలేషన్షిప్ ఎలా అన్న ఉండనివ్వండి, ఒక 3-4 డేస్ వాళ్ళిద్దరూ ఒకే ఒక గదిలో ఉండి అంత రిలేషన్షిప్ మెయింటైన్ చేసినప్పుడు ఇంత డిస్టర్బెన్స్ వస్తుంటే ఒకే ఒక్కొక్కసారి ఫన్నీగానే ఉంటాయి, బట్ ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటబ్బా ప్రతి ఒక్కసారి వీళ్ళిద్దరే అని. బట్ ఏదో ఒకళ్ళకి ఒకళ్ళు ప్రామిస్ చేసుకున్నారు, మరి రేపటి నుంచి ఎలా ఉంటారో నాకైతే తెలీదు. సో ఇలా చాలా హీట్ అండ్ హీట్గా అయితే చాలా బాగా అంటే చాలా అవుట్ అండ్ అవుట్గా నడిచినాయి ఏదైతే ఏంటి నామినేషన్స్ అయితే. బట్ నాకు ఎందుకో చాలా మంది ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడని అనుకోండి, నాకు ఎందుకో హర్యానా చూసి కంటెస్టెంట్స్ అందరూ భయపడుతున్నారు, భయపడి నామినేట్ చేస్తున్నారు. వాళ్ళు ఏమని భయపడుతున్నారో అదే జరుగుతుందేమో అని నేను కూడా భయపడుతున్నాను. సో అది మరి మీకు హర్యానా విషయంలో ఏమనిపించింది అని అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ నేను హర్యానా గురించి చెప్పిన పాయింట్లు తప్పు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక వీడియో తీసి నా ఇన్స్టాగ్రామ్ లింక్కి పంపించండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది కూడా నేను తీసుకొచ్చి మన ఛానల్లో 24 అవర్స్ లోపే మళ్ళీ చెప్తున్నా, మీరు పంపించిన వీడియో 24 అవర్స్ లోపే నేనైతే పబ్లిష్ అయితే చేస్తాను కంపల్సరీ. ఇదైతే నా ప్రామిస్. అండ్ ఎస్ చివరికి వచ్చేసరికి అండ్ హర్యానా అవినాష్ మాట్లాడుకుంటారు, లాస్యకే గట్టిగా దెబ్బ కొట్టింది అది ఇది అంటారు. బట్ అంత ఆలోచించక్కర్లేదు, ఎందుకంటే ఒకనొకసారి గట్టిగా తగులుతూ ఉంటాయి బాటిల్లో, ఒకటి ఒకలా ఉండొచ్చు, లేదా ఒక చైన్ ఆఫ్ యాక్షన్ ఇలా తల అన్నప్పుడు ఇలా తగిలి ఉండొచ్చు. దాని గురించి మనం ఏది తప్పుగా మాట్లాడకూడదు. బట్ ఏదైతే హర్యానా వెళ్ళిపోదాం అనుకుంటోంది, మరి అలా ఆ ఫీల్డ్లో నుంచి ఖచ్చితంగా బయటికి రావాలి. అండ్ ఎస్ నిన్న రాత్రి ఏదైతే హర్యానా బాధపడిందో మళ్ళీ పొద్దునే పాట రాగానే మళ్ళీ ఎనర్జెటిక్గా మొత్తం ఎనర్జెటిక్గానే ఉంది. సో అదంతా కామన్. సో దాని గురించి మనం ఎక్కువ డిస్కస్ చేయక్కలేదు. సో నామినేషన్ ప్రాసెస్ గురించి నాకు తెలిసింది, నాకు అనిపించింది. సో నా వ్యూ వచ్చేసరికి చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకుంటున్నాను. సో ఎస్ అండ్ ఏదైతే అఖిల్ చాక్లెట్ తీసుకొచ్చినా సరే అభిజిత్ ఇంకా రియాక్ట్ అయ్యాడో నాకు ఎందుకు. అభిజిత్ అంత తెలివిగా ఆలోచించి ఒక టాస్క్ వస్తే ఫైల్ను వదలకుండా అటు ఇటు 4 సార్లు చదివి 10 సార్లు చదివి ఆడతాడంటే గేమ్. మీరు ఏదైతే బిగ్ బాస్ అంటే ఏదైతే ఇంటర్వ్యూస్ ఉంటాయో రాహుల్ది అది చూస్తే తెలిసిపోతుంది. అంతలా చదివే అభిజిత్ అఖిల్ గురించి ఎందుకు అంత రాంగ్గా అర్థం చేసుకున్నాడు అన్నదైతే నాకైతే నిజంగా బాధగా ఉంది. సో ఖచ్చితంగా అలా అర్థం చేసుకోకుండా ఉండాల్సింది. అండ్ రేపటి నుంచి ఇది వాళ్ళ మధ్య డిస్టర్బ్ అంటే డిస్టెన్స్ రాకుండా ఉంటే బాగుండేమో అని నేను అనుకుంటున్నాను. సో ఫైనల్గా రేపు అభిజిత్ ఫిజికల్ టాస్క్ ఆడే అవకాశం అయితే వచ్చింది, ఆడాలి తప్పకుండా. కెప్టెన్ అవ్వాలంటే తప్పకుండా ఆడాలి. రేపు గివప్ ఇస్తే కనుక ఎవ్వరూ ఏమీ చేయలేరు. అభిజిత్ ఫ్యాన్స్కి చాలా పెద్ద మైనస్ పాయింట్ ఖచ్చితంగా.
అది విన్నర్కి కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ రేపు కూడా గివప్ ఇస్తే విన్నర్ రేస్లో నుంచి ఖచ్చితంగా అభిజిత్ ఈ ఒక్క కారణాన్ని నుంచి బయటకు వచ్చేసిన నాకు పెద్ద ఆశ్చర్యపోక్కర్లేదు. సో రేపు చూద్దాం ప్రతి ఒక్కరికి ఫిజికల్ టాస్క్ ఆడాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. అండ్ ఎప్పుడు ఇట్లాగే ఫిజికల్ అనగానే మహబూబు సోహెలే ముందుంటారా లేదా ఇప్పుడు వాళ్ళని డీ కొడుతూ అఖిల్ అభిజిత్ ఏమైనా ఫైట్ ఇస్తారా అనేది ఖచ్చితంగా మనం అయితే చూడాలి. సో గాయస్ ఇది, అండ్ ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి, అదైతే మన ఛానల్కి చాలా చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో ప్లీజ్ నన్ను కానీ నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే, సారీ నన్ను కానీ నా ఛానల్ కానీ సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్. సో ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఇంకా అప్ టు యూ, అంతా మీ చేతిలో ఉంది మన ఛానల్ గ్రోత్ అంతా. సో ప్లీజ్ కుదిరితే మీరులో మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఒక్కళ్ళైనా బిగ్ బాస్ చూసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక్కరికైనా సరే మన ఛానల్ని అయితే షేర్ చేయండి, అదొక్కటి చాలు మన ఛానల్కి పెద్ద బూస్టప్ అనమాట. సో ప్లీజ్ షేర్ చేస్తారనుకుంటూ, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.